ఊళ్ళా ఇల్లు కట్టాలంటే సిమెంటు, ఇటుకలు, బండరాళ్ళు, ఇనుపరాడ్లు, మేస్త్రీలు, పైసలు, పంజేష్టోళ్ళు, ముందు నుంచెల్లే ప్లానింగ్లు గిట్లా ఓ సవాలక్షుంటాయి. గసంటు దిగిడోగన్న మాత్రం గవిటితోటి ఏమి పని లేకుంటా ఒక చిన్న పారను వాడి రెండంతస్తుల బిల్డింగ్ కట్టిండట, గది కూడా భూమి లోపట. అవుల్లా నేను చెప్పేది నిజం నమ్ముతలేరా? చూడరి మీరే. ఏంది ఇల్లు అన్నది, బంగ్లా అన్నది ఏదో గుహలకు తీసుకుపోయి చూపిస్తుంది అనుకుంటురా? గది గుహ కాదు, అట్లా కనిపిస్తున్నది బంగ్లానే. మంచిగా చూస్తే అర్థమవుతుంది, గది భూమి లోపల కట్టిన రెండంతస్తుల బంగ్లా. 12 రూమ్లను కట్టిండు. గన్ల దేవుని రూము, డ్రాయింగ్ రూము, డైనింగ్ రూము, పెద్ద హాలు, సకల సదుపాయాలతోటి ఉండే ఇల్లును కట్టిండు గీ అన్న. గిడ కనబడుతున్న అన్న పేరు ఇర్ఫాన్. ఉత్తరప్రదేశ్లోని హార్దో ఇల్లు ఉంటాడు. అయితే గల్లు భూమిలా మట్టితోటి ఇల్లులు కడతంటారట. గా పని చేసుకుంటేనే పొట్ట నింపుకునేటోళ్ళట. అయితే అందరికీ ఇల్లులు కడతారు గాని వాళ్ళకు ఉండటానికి ఇల్లు లేదట. గందుకనే ఓ రోజు ఎట్లా నన్న వేసి అందరికంటే జరంత డిఫరెంట్గా ఇల్లును కట్టాలనుకొని ఏకంగా 12 ఏళ్ళు కట్టబడి ఎంతో ఇట్టంగా భూమి లోపల కట్టిండన్నట్టు. చిన్న పార నాడి అన్ని తీర్ల సవలతులు ఉండే లెక్క 12 రూములు వేసిండు. ఇక గా అన్న ఇండ్లల్లు అందరు కలిసి గదే ఇంట్లుంటారట. గా ఇల్లును చూసిన చుట్టుముట్టళ్ళంతా పరిశాన్ అవుతున్నారట అన్న టాలెంట్ని చూసి. ఏ మాట కా మాటనే చెప్పుకోవాలి గాని నిజంగా అన్న గ్రేటే కదా నువ్వులా. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.